రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన ఒక తీవ్రవాది అంటూ టీడీపీ నెల్లూరు పార్లమెంటరీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తన మూర్ఖపు నిర్ణయాలు మానుకోవాలంటూ హితవు పలికారు. मन महिला चयूत इनका मुना महिला चयूत प्रति अखा चल की डबुल पद्धा वा वैसी एमएलए मंत्री अड़ते अंदर चतल वाल पद मंदिर पीलि माटू जगन्मोहन रेडी एंत सी वाल मंत्री कावचु एमएलए कावचु माट तिपम मड़म तिपम इदेट प्रजल की अबद्धि पड़ते इंकोर भयपड़े रोज का अभी का स्वतंत्र चलपे इंकोर भयपड़े मैं स्वतंत्र मैं मन रक्त लेदी अभी जगन्मोहन रेड्डी मर्चिपयाजू मे चुत जगन्मोहन रेड्डी एन कल मुझे अनेकम चपाड़ा चयूत गाड़ा अखा चलू बीसी एससी एसटी माइनॉरिटी आड़पड़ अंदर की 45 संवत्सराल दाटना वाली अप टू 60 इयर्स दाका एंदुकु 60 संवत्सराल अंटारंटे 60 दाटते एट पेंशन वस्तुंदि काबट्टि पेंशन राने आड़वाळ्ळकि इन अदर वर्ड्स 45 संवत्सराल चेप्पिन दानन्न कोदिगा ఈ దేశంలో అత్యంత ఉన్నతమైన న్యాయస్థానం నిన్ను తిట్టలేక కొట్టలేక ఒక ప్రాణం పోయినా నీ బాధ్యత అని చెప్పిందంటే అర్థం చేసుకోవాలి. దీన్ని పెద్ద మనసుతో ఇప్పుడుకన్నా నీ మూర్ఖత్వం మానేసి దీన్ని పరీక్ష లేకుండా ఆ పిల్లల వాళ్ళ తల్లిదండ్రులకు ఒక ప్రశాంతమైన ఇది దేవాలని గాని నేను తెలుగుదేశం పార్టీ నుంచి కోరుతున్నాను. ఇంకా ఈ వయసు మనకు వచ్చేసిందిలే అని వచ్చిన ఆయన అనుకుంటాడు, రాని ఆయన ఎవరికి లేదులే అనుకుంటున్నాడు. ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి, ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత ఇవ్వాలో తెలుసా? ఈ కోటి మంది ఆడపడుచులకి, ఈ కోటి మంది ఆడపడుచులకి 180,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే 180,000 కోట్లు కోటి మందికి 18,750 రూపాయలు ఇస్తున్నాడు. ఆ లెక్క ప్రకారం దాదాపు మీకు 1,00,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఎకరం కొడుతున్నాడు. దాదాపు 1,00,000 రూపాయలు అంటే మీకు అబద్ధాలు చెప్పి మోసం చెప్పి మాటలు చెప్పి ఈరోజు మీ దగ్గర ఓట్లు ఎంచుకున్నాడు. సరే ఆర్థిక పరిస్థితులు పాపం మళ్ళా ఇస్తాడేమో జగన్మోహన్ రెడ్డి అనుకుందాం కొద్దిసేపుకి. ఈరోజు 40 కన్స్టెన్స్ లో ఉండే క్రైసిస్ లో ఉండే సంక్షోభంలో కరోనాని ఎట్ట గాలి వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆక్సిజన్ లేని పరిస్థితులు ఈరోజు ఆక్సిజన్ ప్లాంట్లు ప్రజలందరూ అనుకుంటారేమో 30-40 లక్షలు పెడితే 5 రోజుల్లో పెడతారు, 3 రోజుల్లో పెడతారు. ఆక్సిజన్ యూనిట్లు ప్లాంట్ జనరేటర్స్ అని చెప్పి చిన్న చిన్న మనం జరిగిన కాన్సంట్రేటర్స్ గురించి కాదు, ఒక ప్లాంట్ ఆరంభం పెడతారు. ఈ పరీక్షలు పెడుతుంటే ఇంటర్మీడియట్ కావచ్చు, 10వ తరగతి తల్లిదండ్రుల మనసు వణకతా ఉంది భయ ఆందోళనతో. నా బిడ్డ ఏమవుతాడో, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటాయో, ఇన్ని లక్షల మందికి టెర్రరైజ్ చేసేవాడిని టెర్రరిస్ట్ కాకుండా గాంధీ అంటారా? He's a terrorist. పక్క ఊర్లో బాంబులు వేస్తేనే కాదు టెర్రరిస్ట్. ఇన్ని లక్షల మంది కుటుంబాలకి
భయభ్రాంతులు చేస్తున్న వాడిని టెర్రరిస్టులుగా మన భారతదేశంలో కావచ్చు, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వీళ్ళ పరిస్థితి ఏంది? ఈరోజు అందరికీ జరిగి జరగిన పరిస్థితి, ఆదాయ వనరులు తక్కువ అయిపోయాయి. ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో 3,000 రూపాయలు వస్తాయంటే సంతోషించారు వాళ్ళందరూ. పార్టీ పైన ఎవరైనా మాట్లాడితే వాళ్ళ గురించి కనీసం పెన్నెత్తి కలం ఎత్తి రాసే పరిస్థితిలో లేరు. అదే వాళ్ళు వీళ్ళిట జగన్ ని తిట్టారో ప్రభుత్వాన్ని తిట్టారో కావాలని మా పైన ఇది చెప్తున్నారు అది చెప్తున్నారంటే కలం కాదు కదా లాఠీ లేస్తుంది. ఇది రాష్ట్రంలో జరుగుతుంది. ప్రతిదీ మోసం, ప్రతిదీ మోసం. ఈరోజు మీరు గమనించండి,